హై వ్యూస్ తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. గతంలో V6 ఆ తర్వాత మాతపడి 60లో చేశారు. ఈవెన్ మా 60 రావడానికి ముందే ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీతో కంటెస్ట్ చేశారు. వాళ్ళు ఫైనాన్షియల్ కూడా కొంచెం బాగా ట్రబుల్ ఫేస్ చేశారు. ఆ తర్వాత 60 తర్వాత మరలా ఛానల్కి వెళ్ళారు. మరి ఆ తర్వాత క్యూబ్ యూట్యూబ్ ఛానల్ అది పెట్టుకున్నారు కదా, దెన్ కూల్ అది బాగానే వెళ్తుంది. అండ్ కేసీఆర్ నిప్పులు చెరిగాడు, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందుంచాడు. అండ్ ఆ మధ్యలో అరెస్ట్ అయిన మూమెంట్లో బీజేపీలోకి వెళ్ళడం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ స్ట్రాటజీస్ కూడా రకరకాలు. ఫైనల్లీ ఇదిగో ఇప్పుడు కాంగ్రెస్లో అఫీషియల్గా ఉన్నాడు. ఓ రకంగా గోల్డెన్ ఛాన్స్ అనే అనొచ్చు, లేదా అతను పట్ట కష్టమైన ఫలితం అని అనొచ్చు. గతంలో ఇదే ప్లేస్ నుంచి కంటెస్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుడు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ తీన్మర మల్లన్న, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఈయనెవరు టీజేసీ కోదండరావు, ఆయన థర్డ్ ప్లేస్. ఆల్మోస్ట్ కోదండ కన్నా కంటెస్ట్ చేయకపోతే ఎమ్మెల్సీ గెలిచేసాడు ఈపాటికి, ఏది మరలా ఇండిపెండెంట్గా పోటీ చేసి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థానానికి పోటీ చేయబోతున్నాడు, టికెట్ ఇచ్చేశారు. రేపు May 27 ఎలక్షన్ ఉందన్నమాట. పట్టభద్రులు ఎమ్మెల్సీకి సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ. ఎందుకు పల్ల రాజేశ్వరరెడ్డి వచ్చేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచున్నాడు కాబట్టి. దెన్ రిజల్ట్ ఎప్పుడు, June 4 మెయిన్ రిజల్ట్ ఉంది కదా, సో June 5 ఈ రిజల్ట్ అన్నమాట. సో మిత్రమా నవీన్, ఐఎమ్ ష్యూర్ మీరు ఎమ్మెల్సీగా గెలుస్తారు. చట్టసభల్లో మీ వాయిస్ని ప్రజల కోసం వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా, ముందుగానే కాంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను.